ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇవాళ భూ సంస్కరణ చట్టం 108 యాక్ట్ అటవీ హక్కుల చట్టం రావడానికి కూడా నక్సల్స్ బరీ కీలక పాత్ర పోషించిందన్నారు. భారతదేశంలో భూస్వామ్య వ్యవస్థను రద్దు చేయడానికి నక్సల్స్ బరీ ఉద్యమం కీలక పాత్ర పోషించిందన్నారు. నేడు మద్దతు ధర గిట్టుబాటు ధర సాధనలో కూడా ఈ ఉద్యమం సాగిందన్నారు. రానున్న కాలంలో సామాజిక అంశాలు అయిన కులం, మతం, మహిళ తదితర అంశాలపై కూడా పోరాటం చేస్తామన్నారు. నక్సల్ బరీ లేకుండా భారతదేశంలో ఇవాళ పోరాటాలు అనేది అసలు లేవు. నక్సల్ బరీ పోరాటమే ఈ దేశంలో సరైన తప్ప ఇంకోటి కూడా కాదు. ఇవాళ భూ సంస్కరణ చట్టం రావడానికి కూడా కారణం, లేకపోతే 170 యాక్ట్ రావడానికి, అటవీ హక్కుల చట్టం రావడానికి కూడా నక్సల్ బరీ పోరాట ప్రేరణ తప్ప ఇంకోటి కూడా కాదు. భారతదేశంలో సమూలంగా భూస్వామ్య విధానాన్ని రద్దు చేసేంతవరకు కూడా ఈ నక్సల్ బరీ పోరాటం అనేది అనేక రూపాల్లో కొనసాగుతూ వస్తుంది. అది గిట్టుబాటు ధరలు కావచ్చు, మద్దతు ధరలు కావచ్చు, భవిష్యత్తులో అనేకమైన సామాజిక సమస్యలు అయిన కులం, మతం, మైనార్టీ, మహిళ అనేక అంశాల మీద కూడా నక్సల్ బరీ పోరాటం తన వెనక ఉంది. నిన్నగాక మనం తెలంగాణ రాష్ట్ర సాధన పోరాటం వెనుక కూడా నక్సలైట్ల కృషి, నక్సల్ బరీ పోరాటం యొక్క ప్రేరణతోనే ఆ పోరాటం జరిగిందని మేము భావిస్తున్నాం. అందుకనే నక్సల్ బరీ గత పోరాటం కాదు, వర్తమానం కాదు, భవిష్యత్తు కూడా ఈ నక్సల్ బరీ పోరాటం కొనసాగుద్ది. ముఖ్యంగా భారతదేశంలో బహుళజాతి సంస్థలు అనేకమైన వ్యవసాయ రంగంలో కావచ్చు, పరిశ్రమల్లో కావచ్చు, వివిధ రకాల్లో తమ యొక్క దోపిడీ కొనసాగిస్తున్న దానికి వ్యతిరేకంగా, అట్లాగే భూస్వామ్య విధానం, పెట్టుబడిదారు విధానానికి, మతానికి వ్యతిరేకంగా కూడా ఈ నక్సల్ బరీ పోరాటం మరింత ఉత్తేజాన్ని కలిగించడం ద్వారానే ఈ దేశాన్ని విముక్తి చేయగలుగుతాం. దానిలో భాగంగానే నల్లగొండ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈ సదస్సు నిర్వహిస్తున్నాం. భారతదేశ వ్యాప్తంగా కూడా నక్సలైట్లు అంటే పోరాడే ప్రతి వాడు కూడా నక్సలైటే తప్ప ప్రత్యేకంగా నక్సలైటు అనేది ఏం లేదు. అందుకనే పోరాడే శక్తులను అన్నింటిని ఐక్యం చేయడంలో భాగంగా ఈ నక్సల్ బరీ సదస్సును కూడా నిర్వహిస్తున్నాం. నక్సల్ బరీ పోరాటానికి 50 సంవత్సరాలు నిండిన సందర్భంగా సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ కేంద్ర కమిటీ దేశంలోని అన్ని ప్రాంతాలలో ఆ పోరాట వారసత్వాన్ని కొనసాగించాలనే పిలుపులో భాగంగానే ఈ నల్లగొండ జిల్లా సదస్సును నిర్వహించుకుంటున్నాం. ఎన్ని శిరసులు నేలరాలగా కమ్యూనిజముదయించెనో, ఎంత నెత్తురు దారబారగా ఎర్ర జెండా మొలిసెనో, ఎందరమరుల చాగము ఇట నక్సలిజమై నిలిసెనో, తెలుసుకో తెలుసుకో మిత్రమా, పరిణామమెందరి రక్త తర్పణు నేస్తమా. పరిణామ క్రమంలో నక్సలిజం దారిలో పీడిత ప్రజల కోసం వేలాది లక్షలాది ఎకరాల భూమిని పంచిపెట్టడం జరిగింది. అట్లాగే ఈ సమాజ మార్పు కోసం అనేక మంది అమరులు తమ ప్రాణాలను త్యాగం చేశారు. ఏదైతే అమరులు వారి ప్రాణాలను ఈ సమాజ మార్పు కోసం త్యాగం చేశారో ఆ ఆశయాన్ని కొనసాగించేంత వరకు కూడా ఈ నక్సల్ బరీ పోరాటాలు ముందుకు పోతాయని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.